సార్, ఇది క్యాపిటల్ నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రి కాకముందే విజయవాడ క్యాపిటల్లో ఇల్లు కానీ క్యాంప్ ఆఫీస్ కానీ నిర్మాణం చేసుకుని ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇంతవరకు సొంతంగా ఇల్లు కట్టిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఇక్కడ ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఇల్లు కట్టుకుని క్యాంప్ ఆఫీస్ కూడా కట్టుకున్నారు. ఈరోజు ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండే విధంగా పార్టీ యొక్క కార్యక్రమాలు కానీ పార్టీ యొక్క విధి విధానాలు కానీ మాట్లాడటానికి ఒక చక్కటి ఆఫీస్ కూడా ఈరోజు ప్రారంభించబడుతుంది. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం నడుపుతూ ఒక పక్క పార్టీ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేపడటం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు లాగా మోసం చేసే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి కార్యక్రమాలు చేయాలి, ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాపిటల్ నడిబొడ్డులో కట్టినందుకు పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా చాలా ఉత్సాహంగా ఉంది. ఈరోజు నవరత్నాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. నవరత్నాలు ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్. అదే ఆ నవరత్నాలని ప్రజల ముంగిటికి చేర్చాలి. పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగులు చూడాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి ప్రజల కష్ట సుఖాల్లో నుంచి వచ్చిన పథకాలే నవరత్నాలు. ఆ నవరత్నాలనే ప్రతిబింబిస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ముఖ్యమంత్రి గారి పేషీలో అవ్వచ్చు, మంత్రుల పేషీలో అవ్వచ్చు, తప్పనిసరిగా నవరత్నాలని 100కి 100 పాళ్ళు అమలు చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా మొదటి బడ్జెట్లోనే 80% నవరత్నాలకి నిధులు కేటాయించడం జరిగింది. ఆ 80% ప్రజలకి ఈ నవరత్నాలని అందించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడతాడు, మాట తప్పడు, విలువలకి విశ్వసనీయతకి పెద్దపీట వేస్తాడు అన్నదానికి నిదర్శనమే మొదటి బడ్జెట్లోనే 80% మేము నవరత్నాలకు కేటాయించామంటే, నిధులు బడ్జెట్ కేటాయించామంటే దీని మీదే ప్రజలు ఈరోజున హర్షాతిరేకాలు. మీరు చూశారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చరిత్రలో ఎవరు కూడా ఏ ప్రభుత్వం అవ్వచ్చు, ఏ ముఖ్యమంత్రి అవ్వచ్చు చేయని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు 50% రిజర్వేషన్స్ కల్పించగలిగాం, మహిళలకి 50% రిజర్వేషన్ చట్టాలు చేశాం. ఎవరు కూడా మాటల్లో, చాలామంది చంద్రబాబు లాంటి వ్యక్తులు మాటల్లో మాయ చేసి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఈరోజున చట్టం చేసి ఆ చట్టాలని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ ప్రజలకి చుట్టాలుగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు అన్నీ కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని వర్ణాలకు కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రంలో మరొక చరిత్రగా నిర్ణయాలు తీసుకుని పేద ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా నేనున్నాను అనే ఒక ధైర్యం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా కూడా నవరత్నాల భాగంగా ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తూ ఎప్పుడు వెళ్ళిన విధంగా చరిత్రలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ మంచి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా నేనున్న ధైర్యం చెప్పాడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అన్నీ కూడా మరి 60-70 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తారని కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా ఆనందంగా ఉండే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని కూడా తెలియజేస్తా ఉన్నాను.